వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి 4న మహాశివరాత్రి రాబోతుంది. ఈ మహాశివరాత్రి రోజున ఏ సమయంలో ఏ విధంగా ఈ లింగోద్భవ కాలంలో పూజ చేయాలో తెలుసుకుందాం. ప్రతి గృహంలో కూడా శివరాత్రి నాడు చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రియ అభిషేకం, శివాభిషేకం. ఈ యొక్క శివాభిషేకం కేవలం మీ గృహంలో చేసుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ సర్వేశుడి వలన కలుగుతాయి మీకు. ఈ యొక్క శివాభిషేకం ఈ యొక్క లింగోద్భవ కాలంలో సోమవారం నాడు శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం. 51 సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం ఈ యొక్క శ్రవణ నక్షత్రము సోముడు చంద్రుడికి సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రంలో ఈ యొక్క శివరాత్రి రాబోతుంది. మనకి రాత్రి 11:24 నుంచి 12:40 వరకు లింగోద్భవ కాలం. ఈ యొక్క లింగోద్భవ కాలంలో ఎక్కడైనా సరే పుట్టమన్ను తీసుకుని వచ్చి మీ శక్తి కొలది ఆ యొక్క పుట్టమన్నును ఆవు నెయ్యితో అలాగే పాలతో ఒక ముద్దగా తయారు చేసి ఆ యొక్క శివలింగాన్ని ఒక ఇత్తడి ప్లేట్ లో కానీ రాగి ప్లేట్ లో కానీ పెట్టి ఈ యొక్క లింగోద్భవ కాలంలో యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క మహాశివలింగానికి కేవలం జలంతో అభిషేకం చేయండి. ఓం నమశివాయ అనేటటువంటి మహా పంచాక్షరి మంత్రంతో ఈ యొక్క గృహంలో చేసేటటువంటి ఈ యొక్క పార్థివ శివలింగం కోటి శివలింగాలకు అభిషేకం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత మహాభాగ్యాన్ని అంతటి అదృష్టాన్ని కూడా పొందవచ్చు. కేవలం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి చేసేటటువంటి ఈ యొక్క లింగోద్భవ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా కావలసినటువంటి పదార్థాలు, పూజల కోసం గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం కొరకు ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ, పైన పాలు కానీ పెట్టండి. ఒక్క పంచపూజలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి కేవలం జలాన్ని ఉపయోగించి అభిషేకం చేయండి. ఈ యొక్క అభిష్టాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. అలాగే ఈ శివరాత్రి జాగరణ చేసేటువంటి వారికి చెప్పేటటువంటి ప్రధానమైన మనవి ఏమిటంటే, వీలైనంత వరకు ఆ యొక్క శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండండి. కేవలం జల సంబంధమైన, ద్రవ్య సంబంధమైనటువంటి పదార్థాలను తీసుకోండి. రోజంతా కూడా పాలు, మజ్జిగ, అలాగే పండ్ల రసాలు తీసుకుని రామేశ్వరుడికి దగ్గరగా ఆ యొక్క రోజుని, పర్వదినాన్ని గడపండి. మీ జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాహుగ్రహ దోషాలు, కేతుగ్రహ దోషాలు, శనిగ్రహ దోషాలు, కుజదోషాలు, రాహుకేతువులకు సంబంధించిన సమస్తమైనటువంటి అన్ని శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు కూడా తొలగిపోతాయి. ఇది ఒక అద్భుతమైన మహాశివరాత్రి. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మీరు మీకు జీవితంలో తిరుగు ఉండదని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.